రాష్ట్రంలో మైనారిటీలను ఉద్రిస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆపై వారిని విస్మరించాడని టీడీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ విమర్శించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని టీడీపీ రాజంపేట పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్, ఎస్ఎం రఫీ, మహబూబ్ ఖాన్, బావాజాన్, మున్వర్, దాదాపీర్, అయ్యాబ్, రాటకొండ మధుబాబు, ఆర్జే వెంకటేష్, పాతబోలు వెంకటరమణ, వెంకటేష్, పోల మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాకముందే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు గద్దె నింపడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. जितने भी भाई हैं इन सबको मैं सलाम करता हूं. आज हमारी रियासत में कितने बुरे हालात हैं सारे लोग जानते हैं. जगन मोहन रेड्डी साहब सिर्फ सीएम की कुर्सी हासिल करने के लिए पादा यात्रा करके लोगों को झूठे वादे करके एक वादा भी उन्होंने पूरा नहीं किया. अलल खुसूस मुस्लिम माइनॉरिटीज के लिए गुज़िश्ता तेलुगु देशम हुकूमत में चंद्रबाबू साहब दुल्हन पतकम के नाम से 50,000 रुपये दिया करते थे. तेलुगु देशम पार्टी माइनॉरिटी सेल अध्यक्ष हजरत मौलाना मुस्तक अहमद गारु మొట్టమొదటిసారిగా మదనపల్లి పట్టణానికి నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం. మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరపున తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాజ్యపేట పరిధిలో ఉన్న అనేకమైన ముస్లిం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మీ రాకతో బలం చేకూరుతుందని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను మనం ఈ అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను మనమంతా ఏకమై తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తి వంచనలుగా కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో అధిక జనాభా ముస్లింస్ ఉన్నారు సార్, అది కూడా దృష్టి పెట్టుకోండి. మదనపల్లి ఈ పక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం పార్టీ తరపున అనేకమైన కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇంతకు మునుపు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ముస్లింస్ ఉండేది, ఇప్పుడు 2024లో తప్పకుండా మనం అందరం తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది ముస్లిం సమాజం అని చెప్పి మనం అన్ని